అనగనగా సింహాపురి అనే రాజ్యానికి యువరాజు అనే రాజు ఉండేవాడు. ఆ యువరాజుకి ఒక లవర్ కూడా ఉంది, పక్క దేశమైన హంసాపూర్ యువరాణి. తనని డిన్నర్కి తీసుకెళ్దాం అనుకున్నాడు. ఆ కబురు యువరానికి తనే స్వయంగా చెప్దామనుకొని బయలుదేరాడు. తన మార్గం మధ్యలో ఒక దట్టమైన అడవి ఉంది. ఆ మార్గంలో తన గుర్రం మీద ప్రయాణం అంత మంచిది కాదని గుర్రాన్ని అక్కడే పార్క్ చేసి పక్కనే ఉన్న మెట్రో స్టేషన్కి వెళ్ళి మెట్రో ఎక్కాడు. ఆ రోజు సండే కావడంతో జనాలు రద్దీగా లేరు. ట్రైన్ అంతా ఖాళీగా ఉంది. ప్రశాంతంగా యువరాణి రాజ్యం చేరుకున్నాడు. యువరాజు నానా పాటలు పడి ఆ రాజ్యపు లోకల్ బస్టాండ్ పక్కనే ఉన్న యువరాణి అంతఃపురానికి చేరుకున్నాడు. అంతఃపుర తలుపులు బయట నుంచొని తన దగ్గరున్న ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్తో యువరాణి ల్యాండ్లైన్కి 4 మిస్డ్ కాల్స్ ఇచ్చాడు. విషయం అర్థమైన యువరాణి రీసెంట్గా ఫ్లిప్కార్ట్ నుండి తెప్పించుకున్న మేకప్ కిట్తో ఫుల్గా మేకప్ కొట్టుకొని చెంగు చెంగున గంతులేసుకుంటూ గోడ దూకి తన ప్రియుడి దగ్గరకు చేరుకుంది. యువరాజు తను వచ్చిన విషయం చెప్పాడు. యువరాణి కూడా ఒప్పుకుంది. అలా ఇద్దరు డిన్నర్కి వెళ్దామని ఫిక్స్ అయ్యారు. నడిచి వెళ్తే టైం పడుతుందని యువరాజు తన ఐఫోన్లో ఊబర్ యాప్ ఓపెన్ చేసి అందులో పుష్పక విమానం బుక్ చేశాడు. వాళ్ళు నడవలేకపోయినా ఆఫీస్ నడుస్తుండడంతో 30% డిస్కౌంట్ కూడా వచ్చింది. బుక్ చేసిన పుష్పక విమానం వచ్చింది. యువరాజు ఓటీపీ చెప్పి ముందు యువరాణిని ఎక్కమని తను తర్వాత ఎక్కాడు. డింగున పుష్పక విమానం గాల్లోకి లేచింది. పెట్టిన లొకేషన్ ప్రకారం కేఎఫ్సీ దుకాణం ముందు ల్యాండ్ అయింది. యువరాజు దిగి రైడ్ బాగుందని పుష్పక విమానానికి 5-స్టార్ రేటింగ్ కూడా ఇచ్చాడు. జాలి హృదయం కదా యువరాజుది. అలా వాళ్ళిద్దరూ కేఎఫ్సీ దుకాణం లోపలికి వెళ్ళి వెయిటర్కి మంచి తందూరి ఫ్రైడ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నారు. కాసేపు ఇద్దరు కళ్ళతో రొమాన్స్ చేసుకుంటున్నారు. యువరాణి ఎంతసేపు అలానే చూస్తావు అని అడిగింది. కాసేపు చూస్తే చాలు అనిపించే అందం కాదు యువరాణినిది, అదో మాదిరి అందం అన్నాడు యువరాజు. ఈలోపు ఆర్డర్ వచ్చింది. తింటూ ఉన్నారు. పక్కనే పిల్లలు డైమండ్స్తో గోళీలు ఆడుకుంటున్నారు. అది చూసిన యువరాజు బ్రిటిష్ వాళ్ళు కోహినూర్ డైమండ్ని తీసుకెళ్ళిపోయారు అన్నారు, కానీ అబద్ధం కదా అది అన్నాడు. దానికి యువరాణి కాదు నిజం అనింది. మొదటి చూపులోనే చిన్న నవ్వుతో నా చిట్టి గుణని ఆక్రమించేసిన ఇంత పెద్ద డైమండ్ నాతోనే కూర్చొని బిర్యానీ తింటుంటే ఆడెవడో తీసుకెళ్ళిపోయారంటేంటి అన్నాడు. యువరాణి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఈ పులిహారకే కదా నేను పడిపోయింది అనింది. మంచి రొమాంటిక్ మూడ్లో ఉండగా ఒక బక్కెట్ నీళ్లు తెచ్చి నెత్తి మీద కొట్టారు. దెబ్బకి మబ్బులు విడిపోయినాయి యువరాజుకి. డ్రీమ్ వరల్డ్ నుండి బయటకు వచ్చాడు. వాళ్ళమ్మ చాలా స్వీట్గా కాలేజ్కి టైం అవుతుందిరా దూడపోతులా ఈ టైం దాకా పనుకున్నామని మర్యాదగా చెప్పింది. ఏంటిదంతా కళ అని అర్థం చేసుకోవడానికి యువరాజుకి ఎక్కువ సమయం పట్టలేదు పాపం. సైనింగ్ ఆఫ్ మ్యాజికల్ బైట్స్.